హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకలా సో ఈరోజు గీతు ఎలిమినేషన్ అయితే అయ్యింది సో ఎలిమినేషన్ అయినాక ఎపిసోడ్లో చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గీతు అంటే ఏంటి అనేది అయితే అర్థమవుతుంది సో కొంతమందికి హీటర్స్ ఉంటే కొంతమంది ఖచ్చితంగా దాన్ని ఓవర్ యాక్షన్ అని అనుకుంటారేమో కానీ జెన్యూన్ అంటే జెన్యూన్గా అనిపించింది సో గీతూ ఎందుకు ఎలిమినేట్ అయిపోతుంది అసలు అసలు గీతూ అంత ఎమోషనల్ అవుతుందని చెప్పేసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా గీతు హెటర్స్ అయినా కూడా ఈ ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటారు అంత రేంజ్లో ఉంది అనమాట తనకి బిగ్ బాస్ అంటే ఎంత ఫ్యాషన్ ఎక్కు అనేది ఇది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది సో క్లియర్ కట్గా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా కామెంట్ చేసే ముందు ఎండ్ వరకు చూసినాక మీకు నచ్చింది కామెంట్ చేయండి నాకు తప్పనట్లేదు నీకు నీ మీ వే ఆఫ్లో మీకు కరెక్ట్ అనిపించింది ఓకే బట్ ఏంటంటే ఎండ్ వరకు వీడియో చూసినాక ఒక ఒపీనియన్కి వచ్చి అప్పుడు మాత్రం కామెంట్ చేయండి సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఒకసారి క్లిక్ చేయండి అలాగే నో ఆల్ అండ్ నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లిక్ చేస్తే అలా నేను ఇలా వీడియో పెడితే అలా అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ ఈరోజు జరిగిన ఎపిసోడ్ అంతా సోది అంతా మాట్లాడుకునేదానికంటే ఎక్కువ నాకు ఎందుకో ఎలిమినేషన్ గురించే మాట్లాడాలి ఎలిమినేషన్ సిచ్యువేషనే డిస్కషన్ చేయాలి సో గీతుకి ఇంత ఫ్యాషన్గ్గా ఇంత పాజిటివిటీ ఉందా గీతులో అని చెప్పేసి నాకు అనిపించింది కానీ గీతుకే వెన్నుపోటు ఓడిచారు సో గీతు నెగిటివిటీ అవ్వడానికి కూడా ఇందులో కొంతమంది ప్రమేయం అయితే ఉంది అది ఎవరు అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను నేను సో ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్స్ని ఆ క్రయింగ్ అంటే ఎలిమినేషన్ అయిన ఒక కంటెస్టెంటు వెళ్ళిపోతే ఇంత దారుణంగా హౌస్ మేట్స్ ఏడుస్తారు ప్రతి ఒక్క రిచ్ అండ్ ఎవ్రీ వన్ క్రై చేశారు దాంట్లో కొంతమంది యాక్టింగ్ చేశారు కొంతమంది హార్ట్ఫుల్గానే క్రయింగ్ అనమాట అంత ఏడ్ చేశారు సో నాకు తెలిసినంతవరకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గీతు ఏటర్స్ అవని ఫ్యాన్స్ అవని ఎవరైనా కానీ సో గీతు ఉండడం వల్ల గీతూ లూప్ పోల్స్ పట్టుకోవడం వల్లే చాలా వరకు బిగ్ బాస్ అనేది ఆల్మోస్ట్ కొంత కాంట్రవర్సీ అనేది రివలేషన్ తీసుకొచ్చిందే గీతు అని చెప్పుకోవాలన్నమాట అది ఎవ్వడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ ట్రూత్ అనమాట సో ఎందుకనంటే ఫస్ట్ టూ వీక్స్ బాగా ఆడింది అంటే లాజిక్ పట్టుకొని ఆడింది తర్వాత ఏంటంటే లెస్గా అంటే లాజిక్ లేని దగ్గర లాజిక్ను బయటికి లాగి మరీ గేమ్ ఆడడం వల్ల గీతకి ఈ సిచ్యువేషన్ వచ్చింది అలాగే కొంతమంది మాటలు కొంతమంది పనుల వల్ల నమ్మి లాస్ట్కు వెళ్ళేటప్పుడు కూడా అది నమ్మే బయటకు వచ్చింది కట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఎలిమినేషన్ జోన్కి వచ్చేసరికి రోహిత్ని ఎప్పుడైతే సేవ్ చేశారో రోహిత్ని సేవ్ చేసిన నెక్స్ట్ మినిట్ అందరికీ సిచ్యువేషన్ అర్థమైపోయింది ఈజ్ వండర్ అనమాట ఈ ముగ్గురు ఫైమా అండ్ శ్రీ సత్య గీతూ వీళ్ళు ముగ్గురు ఉన్నారు సో ఈ ముగ్గురిట్లలో ఎవరు వెళ్ళిపోతారంటే ఆల్మోస్ట్ మే వెళ్ళిపోతారని కూడా చాలా వరకు రిలాక్స్ మూడ్లో ఉన్నారు శ్రీ సత్య కానీ గీతు కానీ చాలా రిలాక్స్ మూడ్లో ఉన్నారు ఆ నెక్స్ట్ జరిగింది ఏంది అంటే ఆ నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్ ఏంది అని అంటే ఫైమాన్ కూడా అదే రౌండ్లో ఆల్రెడీ రోహిత్ని సేవ్ చేసిన రౌండ్లోనే ఫైమాన్ కూడా సేవ్ చేస్తారు సో లాస్ట్లో ఇద్దరు ఉంటారు సో శ్రీ శ్రీహ శ్రీ సత్య అండ్ గీతూ వీళ్ళిద్దరు ఉంటారు అసలు నాకైతే నిజంగా మత్తిపోయిందబ్బా సో ఫస్ట్ టైం బిగ్ బాస్లో ఒక కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పేసి అని అనుకున్నాము సో అదే జరిగింది బట్ ఏంటని అంటే ఎలిమినేషన్ అయిపోతుందా లేదా అనే దానికంటే ముందు నాకు ఎందుకో శ్రీహానికి ఖచ్చితంగా గీతే వెళ్ళిపోతుందా అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అనమాట సో మనోడు చాలా అంటే స్ట్రాంగ్గా ఉన్నాడు శ్రీ సత్య ఉంటుంది నువ్వు ఉంటావు నెగిటివిటీ వచ్చింది కదా నన్నే అందరు అన్నారు హౌస్ మేట్స్ అంటే చాలామంది ఏం చేయట్లేదు అది ఇది అని గీతుని అంటే శ్రీ సత్య శ్రీహాంత్ అంటుంటే నేను వెళ్ళిపోతా పక్కా సో గీతతో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్ళిపోతానంటే సో ఆల్మోస్ట్ తను అనుకున్న దాంట్లో తప్పేం లేదు ఎందుకనంటే గీతు గేమ్ వైజ్ పర్ఫెక్ట్గా ఆడుతుంది కాంట్రవర్సీ పర్ఫెక్ట్గా చేస్తుంది సో ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలని డీల్ చేస్తుంది కొన్ని మిస్ఫేర్లు తను చెయ్యని తప్పుకి నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయింది అనమాట సో ఆ నెగిటివిటీ అనేది చాలా వరకు అదే సో తను ఏంటి అని అంటే ఒక్కసారి నేను ఇది చేస్తున్నాను అని స్ట్రిక్ అయింది అని అంటే ఆల్మోస్ట్ దాని మీదనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఇంకా ఏ ఎవడు ఏది చెప్పినా ఏది చేసినా నేను దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను అంటే ఏదైనా టాపిక్ని నేను తీసుకున్నాను ఏదైనా సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేస్తున్నాను అంటే అది మొదలెట్టింది ఎవడు దాన్ని ముంచేసింది వాడు తేల్చేసింది ఎవడు సంబంధం లేకుండా ముందుకు దాని మీద స్టిక్ అయినా దాని మీద అలాగే వెళ్ళిపోతా అనే ఒక స్టేట్ ఫార్వర్డ్ మెంటాలిటీ అనమాట సో ఇది మిస్ఫేర్ అవడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ వారము బాలాదిత్యతోటి కా్రవర్సీ అంటే సిగరెట్ ఇష్యూ అనేది బాగా ఇంపాక్ట్ పడింది సో నాగార్జున గారు ఆల్రెడీ మన ఇవి నిన్న నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు ఇది మాట్లాడతారు కూడా సో సిగరెట్ ఇష్యూ గురించి బాలాదిత్యతో మాట్లాడినప్పుడు అసలు సిగరెట్లు తీసింది గీతయే కాదు సో అది గీతుకు కూడా మైండ్లో లేదు యాక్చువల్గా ఏంటంటే గీతుకు శ్రీహాన్ ఇచ్చాడు అనేది కూడా మైండ్లో లేదు ఏంటంటే బాలాదితి మీద కొంచెం మాట్లాడట్లేదు కొంచెం నెగిటివిటీ ఉండేసరికి నేను మాట్లాడను తోటి అని చెప్పేసి ఆ మెంటల్గా ఉండడం వల్ల సో నేను ఆ సిగరెట్లో నేను తీయలేదు నాకు తీసి ఇచ్చిన వీళ్ళు అన్నప్పుడు శ్రీహాన్ని కూడా ఎంత రిక్వెస్ట్ చేస్తాడంటే అంత రిక్వెస్ట్ చేస్తాడనమాట ఫస్ట్ సిగరెట్లు తీసుకొచ్చి శ్రీ సత్యకి ఇస్తాడు శ్రీ సత్య శ్రీ సత్య దగ్గర పెట్టుకుంటే లేదు గీతుకియమని కూడా శ్రీహానే చెప్తాడు సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట శ్రీహానే చెప్తాడు ఇది జనాలు మర్చిపోయి ఓన్లీ గీతు గీతూ 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 అని చెప్పేసి గీతనే ఒక రేంజ్లో వేసేసుకున్నారనమాట సో ఆ నెగిటివిటీ అనేది బాగా అనమాట ఇన్ని రోజులు జరిగిన ఒక ఎత్తు అయితే సో లాస్ట్ వీక్లో ఈ వీక్లో మన ఎలిమినేషన్ ముందు ఈ మొన్న ప్రీవియస్ థింగ్ ఈరోజు అంటే నైన్త్ వీక్లో జరిగిన ఎఫెక్ట్ అంటే చాలా దారుణంగా ఆదిరెడ్డికి వెన్నుపోటు ఓడిసిందని చెప్పేసి అనడము ఆదిరెడ్డి మీద నెగిటివిటీ రావడం ఎందుకంటే ఆదిరెడ్డి గీతూ ఉంటే సో వీళ్ళిద్దరు బాగా అంటే ఒకరికొకరు చేస్తారు గేమ్ ఉంటే గేమ్ లాగా ఉంటుంది కానీ ఇంత టార్చర్ ఉండదు అనే చెప్పేసి చాలా వరకు ఇదే అనిపించింది సో ఈ సిచ్యువేషన్ కూడా తనకి ఆపోజిట్ వర్షన్లో అయిపోయిందనమాట గీతుది గీతుకి ఈ ఓటింగ్ పర్సెంటేజ్లో కూడా సో నాకు తెలిసినంతవరకు గీతూ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నారు ఈవెన్ నేను కూడా నాకు ఒక అప్డేట్ వచ్చేంత వరకు నేను ఈసారి వెరీ ఫాస్ట్గా పెట్టాను బట్ ఏంటంటే నాకు అప్డేట్ వచ్చినప్పుడు నేను అస్సలు నమ్మలేకపోయాను బట్ ఏంటంటే అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అని అన్నారు సో దానికి ఇంకా నేను ఏం చేయలేను కదా నేను మార్చేది ఏమి ఉండదు సో నేను ముందు నుంచి కూడా అందరికీ చెప్పేది అదే సో ఆఫ్లైన్ ఓటింగ్ నమ్మకండి ఆన్లైన్ ఓటింగే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్లైన్ ఓటింగ్ అనేది జనాల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనల్లకి ఒక ఓట్ వేసుకుంటే మనం వాళ్ళని చూసి ఇంకొక నలుగురు వేస్తారు అనేది వాళ్ళని మోటివేటింగ్గా ఉండడానికి ఆఫ్లైన్ ఓటింగ్ అనేది ఉంటుంది అనమాట సో అది ఇక సో మొత్తానికైతే లాస్ట్లో మన్ వెళ్ళినే నామి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాక శ్రీ సత్య గీతు వీళ్ళిద్దరు ఉంటారు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బ్రేక్ చెప్తాడు నాగార్జున గారు బ్రేక్ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ గీతు అర్థం చేసుకోవాల్సింది గీతు ఎవరినైతే టాప్ ఫైవ్లో పెట్టిందో అంటే టాప్ ఫైవ్ అంటే ఎవరు ఫైర్ ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారని పెట్టిన ఉన్నారు సో వాళ్ళందరూ ఒక టీంలో ఉంటే ఆదిరెడ్డి ఒక్కడే జెన్యున్గా ఉన్నాడు ఆదిరెడ్డి తను పోతాదంటే బాగా ఏడ్చింది ఆదిరెడ్డి ఒకడు అండ్ బాలాదిత్య వాళ్ళిద్దరి మధ్యన టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నా కూడా బాలాదిత్య హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు హార్ట్ఫుల్గా ఏడవడం అనేది జరిగింది రాజు అండ్ ఫైమా సో వీళ్ళు వీళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు శ్రీ సత్య కూడా మన వాసంతి కూడా క్రైమ్ చేసింది అండ్ ఒక తెలియని అదనమాట సో గీతూ వెళ్ళిపోవడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోయారు అండ్ ఈ శ్రీ సత్య శ్రీహాను రేవంత్ వీళ్ళు కూడా అసలు గీతు దగ్గరికి వెళ్ళిందే లేదు ఓన్లీ శ్రీ సత్య శ్రీ సత్య అని చెప్పేసి శ్రీ సత్యకు డైరెక్ట్ చెప్పేసి నువ్వు వెళ్ళవు శ్రీహాన్ అని చెప్పేసి అని అన్నాడు కూడా సో తర్వాత గీతూ ఎలిమినేషన్ అయినప్పుడు అసలు ఎక్కడ ప్రేమ ఎక్కడ లేని ఆప్యాతలు ఎక్కడిని అది వచ్చింది నాకైతే అసలు షాకింగ్ అనమాట సో ఖచ్చితంగా శ్రీహానికి కూడా పోయే కాలం వచ్చినట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే గీత కూడా అలాగే అనుకుంది బయట నేను తోపు నేను తురుము నేను గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నా అంటే గేమ్ ఒకటే కాదు ప్రతి ఒక ఎమోషన్ని బిగ్ బాస్ క్యాలిక్యులేషన్ చేస్తుంది సో బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా మీరు అనుకునే సిచ్యువేషన్ హౌస్లో ఉన్న సిచ్యువేషను బయట ఉండదు సో ఆదిరెడ్డి చాలా వరకు గెస్ట్ చేసినా కూడా సో గీతూ విషయంలో ఎక్స్పెక్ట్ చేయలేకపోవడము ఒక అనాలిసిస్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే గీతూతోటి ఎప్పుడు గీతూ చెప్పిందే కరెక్ట్ అనుకోని సరే గీత చెప్పిందానికి అపోజ్ చేయకుండా సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ లే గీతక్క ఇది కరెక్ట్ గీతక్క అంటే సో అపోజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆదిరెడ్డి అపోజ్ చేసి ఉంటే కొంచెం మారేదేమో ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఈమె కూడా అనలైజ్ చేసి ముందుకెళ్ళేది సో ఎలిమినేషన్ అవ్వగానే ఒక్క రేంజ్లో ఏడ్చిందబ్బా నిజంగా నాకు ఇంత పాజిటివిటీ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను నేను ఎపిసోడ్ చూసినప్పుడు కూడా ఎక్కడో తెలియని చిన్న బాధ అయితే అనిపించింది సో మీకేమనిపించింది ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలిమినేషన్ అవ్వగానే తనకి అర్థమైపోయింది శ్రీ సత్య వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది తనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది సో ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వబోతుంది శ్రీ సత్యనా నేనా అంటే ఆల్మోస్ట్ తనకు కూడా తెలుసు తను ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పేసి ఇద్దరు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో సో నాకే ఎక్కువ పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఈ వారం మొత్తం అంతా నెగిటివిటీ మొత్తం అంతా నా మీదే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళిద్దరు ఉండగానే అందుకనే ఆదిరెడ్డి నువ్వు మీ నేను బయటికి వెళ్ళాక మీ అందరు నేను చూసుకుంటా మీ మీద రివ్యూస్ నేను చేస్తాను అని చెప్పేసి అనడం ముందు నాకు ఫేవరెట్ స్పాట్స్ మీరు ఎవ్వరు మాట్లాడకండి నా ఫేవరెట్ స్పాట్లో నేను కొద్దిసేపు కూర్చుంటా అన్నప్పుడు వెళ్ళి కూర్చోవడం తర్వాత తన హౌస్లో ఉన్నంతసేపు బిగ్ బాస్ నేను వెళ్ళను నేను వెళ్ళను నేను ఉంటాను అని చెప్పేసి గేట్లు ఓపెన్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళను వెళ్ళను అన్నప్పుడు నాకు రియల్ బాండింగ్ సన్నీ మానస్ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో సో మన గీతూ అండ్ ఆదిరెడ్డి వీళ్ళిద్దరిలాగా అనిపించింది నాకు ఎందుకంటే సన్నీ లాగా కొంచెం యాక్టివ్ ఎనర్జీ ప్రతిదాన్ని అంటే సన్నీది ఒక కామెడీ వేలు వెళ్ళింది మీద ఒక నెగిటివ్ వేలు వెళ్ళింది సో వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండనో ఆదిరెడ్డి అండ్ గీతు బాండింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు సో వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా ఎక్కడో తెలియని బాధ సో నేను కూడా గీతుని అంటే బిగ్ బాస్ చూసేటప్పుడు ఏంటంటే మన ఆడియన్స్కి అర్థమయ్యేది మనకు అర్థమయ్యేది మాత్రమే మనం మాట్లాడగలం సో అక్కడ ఉన్న రియల్ ఎమోషన్ని బాండింగ్ని మాత్రం మనం క్యా క్యారీ ఫార్వర్డ్ చేయలేము ఎందుకనంటే మనకు అది అవసరం లేదు మనకేం కావాలనేది వాళ్ళు ఇవ్వాలి తప్పితే వాళ్ళకేం నచ్చిందనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తాం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆడతారు కాబట్టి సో తను వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నాకు నిజంగా కళ్ళ క్లీన్లు వచ్చినాయి సో అది అంత బాధగా అనిపించింది అనమాట సో హేటర్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా హేట్ చేస్తారు అది నాకు అర్థమవుతుంది అర్థమైనా పర్లేదు జెన్యున్గా ఎప్పుడమే నా బాధ్యత నేను అదే చెప్తాను బాలాదీత్య కూడా చాలా ఎమోషనల్ అవుతాడబ్బా సో బాలాదిత్య చాలా వరకు నాగార్జున గారు చెప్పింది కూడా అదే సో గీత కన్నీళ్ళు పెట్టింది అంటే బాలాదీత్య కోసమే అని బాలాదిత్య కన్నీళ్ళు పెట్టిందంటే గీత కోసమే అన్నట్టుగా సో అన్నా బంధం అంత చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది సో నాకు రియల్లీ ఐ ఫెల్ట్ అంటే నాకు ఎందుకో కొంచెం అది ఆ బాధను కూడా ఒక నవ్వులాగా చూపించడమే అయిపోతుంది నాకైతే సో నేను నేను చెప్పేది రియల్గా చెప్పాల్సింది అంటే శ్రీహాన్ని నమ్మి మోసపోయింది శ్రీహాన్ వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివిటీ వచ్చింది ఆ సిగరెట్ స్మోకింగ్ వల్ల దాన్ని ప్రొవోకింగ్ చేయడము ఎట్టు ఏ సిచ్యువేషన్ చేసినా కూడా గీతుకి ఇచ్చేయి గీతుని పట్టుకో గీతుని చేయి అన్నం అండ్ ఇక్కడ టీములు సెలెక్ట్ చేసినప్పుడు కూడా శ్రీ సత్య టక టక టాక టక ట సెలెక్ట్ చేసేసింది ఆలోచించుకునే టైం వేయకుండా అంతా మనది అన్నట్టుగా వేసింది శ్రీ సత్య వెరీ 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 వరస్ట్ గేమర్ అనమాట సో నేను చెప్తున్నాను వరస్ట్ గేమరు ఈ వారం గీత వెళ్లకుండా ఆమె వెళ్తేనే ఇప్పటికీ ఆడియన్స్ ఒక సెవెంటీ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసినాక ఖచ్చితంగా రియలైజ్ అవుతారు సో గీత అనవసరంగా వెళ్ళింది అని చెప్పేసి సో హండ్రెడ్ పర్సెంట్ శ్రీ సత్య వెళ్ళాల్సింది సో అన్న ఫేరా ఆ ఫేర్ ఎలిమినేషన్ అనేది కూడా మనకు అసలు విషయం ఏంటంటే ఓటింగ్ రి రిజల్ట్ అయితే వచ్చింది కొంచెం అన్ఫేర్ లాగా అనిపిస్తుంది కానీ అది అన్ఫేరా కాదని ఇంకా నాకు ఒక కన్ఫర్మేషన్ రాలేదు సో కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకైతే వీడియో చేస్తాను నేను ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చినప్పుడుగా బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేస్తాడు బయటికి వెళ్ళి నేను ఎల్లన్ బిగ్ బాస్ నేను వెల్ బిగ్ బాస్ అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటా నన్ను బిగ్ బాస్ అని అన్నాడు తర్వాత క్లోజ్ చేసేసిన కూడా తను అక్కడే ఉండి నేను ఎల్ బిగ్ బాస్ నేను ఇక్కడే ఉంటా బిగ్ బాస్ అని అనే వాయిస్ మనకి ఇన్పిస్తూ ఉంది అనమాట సో తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఆన్ ఎమోషన్ అండ్ తన జర్నీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా ఎందుకనంటే ఎవ్రీ ఎమోషన్ ఎవ్రీథింగ్ తను చూపించి మనకు ఇండివిజువల్గా చూసినప్పుడు చాలా అదిగా అనిపించింది తన ఎమోషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో రియల్ గేమర్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట చాలా బాగా అరే సూపర్ కేకా మైండ్ బ్లోయింగ్ ఆ స్టేజ్లో అంత బాగా నీట్గా అనిపించింది నాకైతే అండ్ తర్వాత ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ లాగా వీళ్ళకి ఒకరు టాప్లో ఎవరున్నారు లీస్ట్లో అంటే రేవంతు ఫైమా ఆ ఫస్ట్ ఆదిరెడ్డి తర్వాత రేవంతు ఫైమా శ్రీయాన్ శ్రీ సత్య వీళ్ళ ఐదుగురు టాప్ ఫైవ్ అనేది ఫిక్స్ చేసింది సో ఇక్కడ చేసిన మైనస్ కూడా అదే సో గీతుకి లోపల ఏమర్థమైందో తెలీదు బయటకు వచ్చి కానీ వీడియోస్ చూసుకుంటే ఖచ్చితంగా తను ఏం మిస్టేక్ చేసింది దేనివల్ల బయటకు వచ్చింది ఇండివిజువల్గా గేమర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గీత కరెక్ట్గానే ఆడింది ఏ లూప్ పోలు వచ్చినా తన మీద డెసిషన్ ఉండేది కానీ ఎదుటి వాళ్ళు చేసే పనులకి తన అనవసరంగా బలైంది ఎప్పుడైతే శ్రీ సత్యను ఓవర్గా నమ్మేసిందో అండ్ శ్రీహాన్ ఎక్కువగా ఓవర్గా ఓన్ చేసుకుందో నాకు అర్థం కాలేదు సో మార్నింగ్ ఇద్దరు డాన్స్ చేయడం వల్ల బాగా ఓన్ చేసినట్టుగా అనిపించింది శ్రీహాను మంచి అంటే మంచి నాకు తెలిసినంత వరకు పులిహోర రాజా సూర్య అనుకుంటే సూర్యకి బాపులాగా తయారవుతారు చూడండి ఖచ్చితంగా ఇది మాత్రం షూర్ శ్రీహన్ అనేది సో ఆయన పులిహోర కలిపేది అమ్మాయిలతో అయితే ఈయన గేమ్లోనే పులిహోరలు మంచిగా కలుపుతూ ఎవడికి ఎవరికి ఎలా కలపాలో అలా కలుపుతూ ఉంటాడు అనమాట సో తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక నాగార్జున గారు పెట్టినప్పుడు నాగార్జున గారితో కూడా ఎంత ఎమోషనల్ అంటే లేదు సార్ నాకు బిగ్ బాస్ చాలా నేర్పించింది నాకు మంచి అనేది ప్రేమ అనేది బయట వెన్నుపోట్లు తిని తిని ఉన్నాను అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా వెన్నుపోటు పోడిశారు ఖచ్చితంగా తను చూసుకుంటే దానికి అర్థమవుతుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక రివ్యూర్గా అప్పుడు ఆలో ఆలోచిస్తుంది అనమాట సో ఏది కరెక్టు ఏది కాదు బయట జనాలకు ఏం అర్థమైంది అనేది అది ఖచ్చితంగా పల్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళిపోతే హౌస్లోకి వెళ్ళిపోయినప్పుడు శ్రీహాను శ్రీ సత్య చేసిన డ్రామా మామూలు డ్రామా కాదు కానీ రేవంత్ చాలా జెన్యున్గా ఏడ్చాడు బాగా అంటే ఓన్గా ఫీల్ అయిపోయి ఏడ్చేశాడు సో తన గేమ్ను కూడా వీళ్ళిద్దరే డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళిద్దరి వల్ల ఒక మంచి కన్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్ని మిస్ అయినట్టుగా ప్లేయర్ మీన్స్ మంచి ఒక కాంట్రవర్సీ ఒక ఊప్ వచ్చింది అని అంటే గీతు వల్ల కాబట్టి సో గీతు వెళ్ళిపోయింది సో ఇలా ఉంటే రేవంత్ కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్ దెన్ అనమాట సో అందుకనే రేవంత్ ఇండివిజువల్గా గేమ్ ఆడాలి అండ్ ఆదిరెడ్డి ఎమోషన్ ఆదిరెడ్డి ఖచ్చితంగా అది లోపల ఉంచుకోలేక సార్ ఖచ్చితంగా గీతుని లోపలికి పంపించేయండి సార్ మాకు అయితలేదు అని అంటే నా చేతిలో ఉంటే నేనే పంపిస్తాను అనడం సో లాస్ట్కు తను ఏడుస్తుంటే కింద పడి ఏడుస్తుంటే సార్ నేను మా అమ్మ నాన్న లెక్క నేను బిగ్ బాస్ అంటే నా లైఫ్ అచీవ్మెంట్ లెక్క నేను ఇక్కడికి వచ్చినాక నాకు ఏదో అనుకున్నా అందరూ పంచు సార్ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మంచి అన్నప్పుడు అతను యాక్టింగ్ చేస్తుందనే ఫీలింగ్ అని కాదు అతను ఎమోషన్ నిజంగానే ఎమోషన్ ఫీల్ అయ్యి చెప్తుంది సో ఆ ఎమోషన్ కూడా మీరు నెగిటివిటీ అనుకుంటే మీ కర్మకి మీ ఇంగైతే జ్ఞానానికి వదిలేస్తాను నేనైతే సో శ్రీహాను శ్రీ సత్య వల్ల సో ఒక మంచి గేమర్ని దుబ్బే దుబ్బెట్టుకున్నట్టే మనమైతే సో నే మనకు అనిపించిందే మనం చేస్తాం ఆబ్వియస్లీ మనకు ఏదైతే అనిపించిందో అది మాత్రమే చేస్తాం కాబట్టి సో ఆడియన్స్ తప్పని కూడా లేం కానీ ఇక్కడ కొంతమంది రేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే అన్ఫేర్ అన్ఫేర్ అని చాలామంది నాకు కామెంట్ చేశారు ఆ అన్ఫేర్ ఎలిమినేషనా కాదా అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం రేపు మార్నింగ్ వీడియో అయితే చేస్తాను ఈరోజు నాగార్జున గారు చాలాసేపు తన్ని ఓదార్చాడు లేదు అది కాదమ్మా మనం ఇప్పుడు ఎన్నో సినిమాలు తీస్తాము ఎంతో కష్టపడి సినిమా తీస్తాము అది హిట్ అవ్వాలని అది ఇస్తాం కానీ ఫ్లాప్ అవ్వాలని దియాము కదా సో ఇలా జరుగుతూ ఉంటుంది నువ్వు బిగ్ బాస్కి అని ఎప్పుడైనా అనుకున్నావు అంటే లేదు సార్ అంటే ఇప్పుడు వచ్చావు నువ్వు అచీవ్ చేసావు కదా అని చెప్పేసి తనకి మోటివేషన్గా చాలా బాగా చెప్తాడు అయినా నేను వెళ్ళాను సార్ నన్ను ఉంచాను సార్ నేను ఇక్కడ ఉంటాను సార్ అన్నా కూడా ఆల్మోస్ట్ ఇంకా ఎపిసోడ్ అయిపోయే టైంకి అందు వాళ్ళ అసిస్టెన్స్ని పంపించేసి తీసుకెళ్ళడం సో మొత్తానికి ఒక ఎమోషనల్ ఎపిసోడు ఈ సీజన్ మొత్తంలో ఎలిమినేట్ అయినాక ఇంత ఎమోషనల్ ఎపిసోడ్ పడ్డది ఇంత ఎమోషనల్గా ఒక ఎలిమినేషన్ అయితే ఇంత ఎమోషనల్గా జరిగిందైతే ఈ ఒక్క ఎపిసోడే అనమాట సో ముందు ముందు గేమ్ మొత్తం చేంజ్ అవ్వబోతుందా ఏంటి అనేది అయితే సో చూడాలి అండ్ ఈ ఖచ్చితంగా బయటకు వచ్చినాక గీత బయటకు వచ్చినాక అద్దరిపోయే కంటెంట్ ఇస్తుంది ఖచ్చితంగా ఆ కంటెంట్ కోసం వెయిట్ చేయండి అండ్ ఈసారి బిగ్ బాస్ హౌస్లో శివ ఎపిసోడ్ కోసం బస్ ఎపిసోడ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వెయిట్ చేయండి సో అంతకు మించు ఉంటుందంట ఈసారి ఎపిసోడ్ అయితే సో బయట ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా లైఫ్ ఖచ్చితంగా చేస్తుంది బిగ్ బాస్ మన గీత అయితే సో ఎలాంటి సిచ్యువేషన్ని మనకి చెప్పబోతుంది ఎలాంటి క్యూరియాసిటీ ఉండబోతుంది అనేది వెయిట్ చేయండి సో ఖచ్చితంగా ఈసారి కాంట్రవర్సీ ఈమె కాబోతుంది బయటకు వచ్చినాక కూడా అని అనుకుందాం సో అలా అయితే మంచిదే కదా సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే సో సాడ్గా ముగిసినట్టే నాకై నాకు అనిపించింది నా ఫీలింగ్ అది సో మీకు ఏమనిపించింది అని కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ పక్కనే ఉన్న గంట సింబలు అయితే గట్టిగా కొట్టండి సో గట్టికి కొట్టి అలాంటి నోటిఫికేషన్ నొక్కితేనే మీరు ఏం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి లేదంటే సబ్స్క్రైబ్ చేసినా మీకు నోటిఫికేషన్ రాకుండా ఉండొచ్చు సో అందుకనే నోటిఫికేషన్ పక్కన బెల్ బటన్ అయితే ఖచ్చితంగా నొక్కాల్సిందే మీరు సో ఇంకా మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాఫాలో ఉండి భాస్కర్ మేకల్ అని ఉంటుంది అండ్ గుడ్ లక్ బిగ్ బాస్